పెజవాడలో బెల్లం బుజ్జమ్మ తులసి కోట చుట్టూ 10,000 ప్రదక్షిణాలు చేసి రికార్డు స్థాపించిందంట. నేను 11,000 ప్రదక్షిణాలు చేసి కొత్త రికార్డు నెలకొల్పబోతున్నాను. అందుకే రాత్రి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను. నేనే తీసా 41. నువ్వు తీసావా? నేను అక్కడ తచ్చి చెడి కింద మీద పడి డబ్బు సంపాదించిన మా ఆయన విమ్ముడు 6,046. అక్కడ ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావే నువ్వు. ఏమిటి, ఊరుకునే కొద్ది నోరు లేస్తోంది. ఒకసారి లోపలికి రా. ఏం లేదు, నీకు చిన్న పని ఉంది రా చెప్తా. అమ్మ తులసమ్మ, మిగతా 5,000 వచ్చి తిరుగుతానమ్మా. పద పద. నిజమేలే, ఇంటి ఖర్చులు ఉంటాయి కదా, నా డబ్బు నీది కాదా, నువ్వు తీసుకోకూడదా? అయినా మొక్క మామూలుగా చెప్పచ్చు కదే, ఇంత చూడడానికి చెప్పాలా? చేతిలో పైసా లేదు, అర్జెంట్ గా సంపాదించుకోవాలా. రే 111 రండి రండి అయ్యా, త్వరగా పరిగెత్తండి. ఈ స్కిల్ గేమ్ రన్నింగ్ రేస్ లో మనకి వెళ్ళాలా? ఏమాటగా మాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడ్రా. ఎస్ సార్. బాబు మేమే ఓడిపోనాం బాబు. 12 డబ్బులు ఇగో బాబు. 1,000 డబ్బులు చెడిపోండి. ఇగో బాబు వస్తాం బాబు, జయించండి బాబు. వస్తాం బాబు, జయించండి. నమస్కారం అండి. నమస్కారం. నేను ఒక నిరుద్యోగిని, ఇవాళ పేపర్లో ఉద్యోగాల గురించి పడిందట. మీరేం అనుకోకపోతే పేపర్ ఒకసారి ఇస్తారా? అలాగే. చాలా థ్యాంక్స్. హిందూ పేపర్ ఉంటే ఇవ్వండి, బరువు ఎక్కువ కదా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ఇదిగోనండి, మీరు ఇచ్చిన పేపర్లు 62 రూపాయలు తిరిగాయి. ఇందా డబ్బు. చాలా కష్టపడి సంపాదించిన డబ్బు, ఒక పైసా కూడా వృధా అవటం నాకు ఇష్టం లేదు. కొండంత ఆస్తి పెట్టుకుని వీధుల మడి తిరగటం ఏంటండి కర్మ? నీకు అర్థం కాదులే, నేను చాలా ప్రాక్టికల్ మనిషిని. ఎవండి? ఏమిటే అటు చూడండి, ఆ పిల్ల లావణ్య లాగా లేదు. లాగా ఉంటావే నీ మొహం లావణ్యే. ఏమమ్మా ఇనప గజ్జల తల్లి, నువ్వేమో హాయిగా దర్జాగా ఇలా బతికేస్తున్నావు. నీ ప్రేమలో పడి ఉక్కిరి బిక్కిరి అయిపోయిన మా తమ్ముడేమో అక్కడ మనసు విరిగి మతి చెడి దిక్కుమాలిన బతుకు బతుకుతున్నాడు. మా వాడితో ప్రేమ నటించి ఇంత మోసం చేస్తావా? నువ్వు నువ్వు మనిషివేనా అసలు? ఆడపడుకు పుట్టావు దేనికి, అద్దంగా పెరగడానికా? వదిలిగారు నన్ను అలా పిలవకు. చేసిందంతా చేసి ఇప్పుడు వదిలిగారు అంటూ అభిమానం వలకపోస్తుందమ్మా. నంగ నచ్చి తొంగబుర్రా. నేను ఇప్పుడే హోటల్లో రూమ్ తీసుకున్నాను, మనం ఆ గదిలో కూర్చొని మాట్లాడుకుందాం. రండి. మేరావు మాకే అవసరం. అదే మరి సుభద్ర, ఆవిడ రూమ్ లో కూర్చుని చక్కగా భోజనం చేస్తూ ఆవిడ చెప్పేది ఏదో విందాం. మన భోజనాల బిల్లు కూడా ఆవిడ రూమ్ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. అయ్యో అలా జరిగిందమ్మా. ఈ నిజం తెలియక మేము నిన్ను గురించి ఎంత చెడుగా అనుకున్నామో తెలుసా? ఆ తర్వాత జరిగిన విషయం ఇది అని రామారావు గారికి తెలియజేయడానికి నేను విశ్వ ప్రయత్నం చేశాను. వదిన గారు ఆయన ఇంగ్లాండ్ వెళ్లారని తెలిసిందే. నేను ఎంత ప్రయత్నించినా అక్కడ ఆయన అడ్రస్ తెలుసుకోలేకపోయాను. మొన్ననే ఆయన ఎవరో ఇక్కడ వైజాగ్ లో చూశామని చెబితే కేవలం ఆయన కలుసుకోవడం కోసమే మా చెల్లెల్ని వెంట పెట్టుకుని వచ్చాను. అదృష్టవశాత్తు ఇక్కడ మీరు కలిశారు. జరిగిన దారుణానికి ఏ మగాడి మనసైనా విరిగిపోతుందమ్మా. కాకపోతే మా వాడు కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాడు. స్త్రీ ద్వేషి సమాజం అని, భార్యా బాధితుల సంఘం అని ఏవేవో పెట్టి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నాడు. నన్ను ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అన్నయ్య గారు. నువ్వు అన్నయ్య అని పిలిచావు కాబట్టి ఈ చెల్లెల బాధ్యత నాకు వదిలి నేను చూసుకుంటాను. నువ్వు ఇప్పుడు వెళ్ళి కాలమే పడితే చెప్పులతో పడడానికి వచ్చావని అపార్థం చేసుకుంటాడు మా వాడు. అంచేత నువ్వు కూడా కాస్త పట్టు పెట్టు చూపించి వాడు దిగొచ్చి భూమి మీద నిలబడి నీతో మాట్లాడేట్టు చేసుకోవాలి. అందుకు నాకు అమోఘమైన ఆలోచన దొరుకుతుంది. బాబు రిక్షాపు, మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చినట్టున్నారు. రమణ రమణ, తొందరగా ఆయన కూడా వచ్చి శేషాసనం వేయమను. లావణ్య ఆ ఇల్లే మీ రాముడిది. తొందరపడకు. మా వారు ఏం చెప్పారు, కాస్త నువ్వు పట్టు పెట్టు చూపించాలన్నారా? పద ఇటు పద. రామ్మా. మీరా? రిక్షాలు మా ఇంటి ముందు ఆపారేమిటి? మీ ఇంట్లో ఓ వాటా ఖాళీగా ఉందన్నారు కదా, అది మేము తీసుకుందామని. అద్దె మీ ఇష్టం అక్కయ్య గారు,
అద్దదే ఉందమ్మా. ఇది వరకు ఉన్న వాళ్ళు 600 ఇచ్చేవాళ్ళు. కాదు కాదు 500. అది మా వారి ఆసనా లెక్కలేమ్మా, అద్దె లెక్క కాదు. మీరు 700 ఇస్తే చాలు, రండి.